విద్యార్థులకు దాతలు రాత పుస్తకాలు పంపిణీ చేయడం అభినందనీయమని టీడీపీ సీనియర్ నాయకులు ఎంఆర్డీ బాలరాం, చోడే వెంకటరత్నం, కార్పొరేటర్ కర్రీ శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం 16వ డివిజన్ గంగానమ్మ యూపీ స్కూల్లో టీడీపీ నాయకులు పిల్లగల ప్రకాశ్రావు ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంఆర్డీ చోడేలకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలను, బ్యాగులు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఏలూరు ఎమ్మెల్యే బడేటి పిలుపు మేరకు అధిక సంఖ్యలో దాతలు ముందుకు వచ్చి చిన్నారులకు తమ వంతు సహాయంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే చంటికి సహకరిస్తూ నగరాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు దివాకర్, తలపంటి రాంబాబు, కాటూరి శ్రీను, శ్రీకాకుళం రమేష్, గాది రాంబాబు, ఎం సత్యవతి, గంగరాజు, ఆలూరి రవి మరియు ప్రిన్సిపల్ లక్ష్మి పాల్గొన్నారు. సార్ కొంచెం పక్క తప్పకుండా సార్, ఈరోజు 11వ గంగానమ్మ స్కూల్ మున్సిపల్ స్కూల్లో మరి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ యొక్క ఏలూరు నియోజకవర్గంలో అన్ని స్కూల్స్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మరి ఈ పిల్లల యొక్క చదువుకి కావలసినటువంటి మెటీరియల్ అంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి అన్ని స్కూల్స్లో కూడా ఈ యొక్క స్కూల్స్ ప్రారంభించగానే అన్ని స్కూల్స్లో కూడా ఈ యొక్క మెటీరియల్ అంతా కూడా పిల్లలకు అందించడం జరిగింది. మరి నాడు నేడని చెప్పి ఒక దొంగ పథకం పెట్టారు, దొంగ పథకం పెట్టి దొంగల్లాగా దోసుకు తిన్నారు. ఇలా బాబుల్లాగా 2014 నుంచి 19 వరకు సర్వశిక్ష అభియాన్ అని చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి స్కూల్స్ అన్ని కూడా చేయటం ఆ రోజునే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు అన్నవారు, ప్రతి ఒక్కరు సహృదయులతో లేని వారికి చిన్నపిల్లలకి పుస్తకాలు ఇచ్చి లేని వారికి సహాయం చేసి నలుగురు కార్యకర్తలు కలిసి ఏదో ఆర్థిక సహాయం చేయవలసిందిగా అందరూ కోర్సు సెలవు తీసుకుంటారు.